नमस्ते एमपी न्यूज मन प्रजल न्यूज को स्वागत पेपर न्यूज चुदा प्रभाकर राव आदेश राधाकिशन अमल राधाकिशन डीएसपी गट्टुमल्लु अरेस्ट हवाला व्यापार बेदिंपुलु बेदिंपुल कुंभकोणंलो दर्याप्तु पर्यवेक्षिस्तुन्न एसआईबी फोन टैपिंग व्यवहार एपड़ना सर देशद्रोहलो एवरो ओकरु चेसिनप्पुडु देशद्रोहं చేసే క్రమంలో లేకపోతే మన రాష్ట్రానికి కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇక్కడి నుంచి మావోయిస్టులు కానీ లేదా దేశద్రోహం చేసే ఉగ్రవాద సంస్థలు కానీ ఏమన్నా ఫోన్లో ఏం మాట్లాడుకుంటారని వినేది ఎవరు? పోలీస్ వ్యవస్థ వింటది. అది ఎప్పుడు వింటది? అన్ని అనుమతులు తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలా వద్దా అని చెప్పేసి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అనుమతులు తీసుకొని ఈ మాటలు ట్యాపింగ్ చేసి ఆ మాటలను మళ్ళీ కోర్టుకు అప్పచెప్పే బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకుంటుంది. మరి మొన్నటిది మీరు గెలవడం కోసం వాన్ ఫోన్ ట్యాపింగ్ ఇతర అపోజిషన్ పార్టీ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ ఎవరు చేయమంటే చేసిళ్ళు? మీరు పోలీసు వాళ్ళు చేసిళ్ళు, ఓకే. ఎవరు చేయమంటే చేసిళ్ళు? కేసీఆర్ చేయమంటే చేసిళ్ళా? కేటీఆర్ చేయమంటే చేసిళ్ళా? పోలీసు వ్యవస్థ అనేది జనాలను న్యాయం చేయడానికి జనం సొమ్ముతోటి, జనం పన్నులు కడితే వచ్చే సొమ్ముతోటి జీతం తీసుకున్న వ్యవస్థ కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఒక 5 సంవత్సరాలు జనాలు ఉంటారు, మంచి చేయకపోతే వేరేటలు మారుతారు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ పోలీస్ అనే ఎస్ఐ కానీ సిఐ కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే కొంచెం జాబ్ చేయన తర్వాత రిటైర్డ్ అయ్యేంత వరకు ప్రజలతో ప్రజల సేవ చేసుకుంటూ ఉండాలి. ఎవరు చెప్తే ఆ పని చేయదు. నీకు నచ్చిన పని, నీ న్యాయం అనే పని చేయాలి. పై అధికారి చెప్పిండు నాకు ప్రమోషన్ వస్తుంది, నేను చేద్దాం చేద్దామంటే ఇట్టే ఉంటుంది కదా. పై అధికారి తప్పు చేయమని చెప్తే నువ్వు తప్పు చేసినట్టు లెక్క. ఇక్కడ ఆ పై అధికారి ఎవరో 2-3 రోజులలో కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళంతా జైలు పోయే రోజు వస్తుంది. కాబట్టి పోలీస్ గౌరవంతో జనాలు మిమ్మల్ని గౌరవిస్తారు. పోలీస్ వ్యవస్థ అంటే సమాజంలో ఒక గౌరవం. ఆ గౌరవం కాపాడుకొని మీ పని మీరు చేయాలి తప్ప ఎవరు అధికారి చెప్పిండని తప్పుడు సమాచారం చేయొద్దు, తప్పులు పని చేయొద్దు. తప్పు చేస్తారని తెలిసినప్పుడు చేయకుండా ఉండాలి. ఉంటే ఇక్కడ కాకపోతే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అంత తప్ప జాబ్ అయితే పోదు కదా. ఎట్లా చెప్తారని చెప్పేసి తప్పుడు పని చేసి మీ ఉద్యోగ మీదికి తెచ్చుకోవద్దు, మీ జాబ్ పోగొట్టుకునే పని చేసుకోవద్దు.